సర్వేలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఎలక్షన్లో సర్వేలు ఉంటాయి. పేపర్లో కూడా సర్వేలు చేపించుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఇవి కూడా ఉంటాయి. అల్టిమేట్గా సర్వేలు చేసుకోవడం ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరిలో కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు, 83 నుంచి సర్వేలు చేస్తున్నాం. అంటే 35 సంవత్సరాలుగా సర్వేలు చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా సర్వేలు కొత్త ఏం కాదు. అదే మరి ఈ టర్మ్లో కూడా ప్రజల యొక్క ఆమోదం కోసం, ప్రజాభిప్రాయం కోసం ఒక పక్క మామూలుగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎప్పటికప్పుడు ఒపీనియన్ తీసుకోండి ఐవీఆర్ఎస్ ద్వారా. అదే మరి పార్టీ కూడా ఎప్పటికప్పుడు చేశాం. అన్నీ ఉన్నాయి. ఈరోజు చెప్తున్నా రాసుకోండి మీరు. 100కి 1000% గెలవబోయే తెలుగుదేశం పార్టీ, దాంట్లో నో సెకండ్ థాట్స్, దాంట్లో అనుమానమే లేదు. ఎవరికి అనుమానం అవసరం లేదు. దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఒక విశ్వసనీయత నేను ఒక్క పిలిపిస్తే మధ్యాహ్నం పైన ఈవీఎంలు ఇవన్నీ పేర్లు వచ్చి మీరందరూ ఓటు మిస్ కావద్దండి, మీరు రండి వచ్చి ఓటేయండి అని ఒక పిలిపిస్తే టీవీ ద్వారా టైం లేకుండా 6 గంటల లోపల లైన్లో నిలబడుకొని నెక్స్ట్ డే మార్నింగ 4:30 వరకు ఓటేశారు. దీనికంటే ఉదాహరణ మనకేం కావాలని అడుగుతున్నాను నేను. రెండోది, వేరే రాష్ట్రాల నుంచి మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఇక్కడే రాష్ట్రం అభివృద్ధి కాదు, జన్మభూమికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు రద్దు చేసిన, ట్రైన్స్లో రిజర్వేషన్ లేకపోయినా ఏది దొరికితే దాంట్లో వచ్చా, బస్సులు, ఆటోలు, స్కూటర్లు, అదే మరి కొన్ని అయితే వాళ్ళు షేరింగ్ ఆఫ్ కార్స్, ఈ విధంగా వచ్చి ఓటేసిన పరిస్థితులు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నేను ఎన్నోసార్లు చెప్పాను, నా జీవితంలో 40 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు, అవన్నీ చేశాం. కాబట్టి ఇవన్నీ కూడా బేరే చేసుకున్న తర్వాతనే ముందుకు పోతున్నాం. నాకు 0001% కూడా రిమోట్లో కూడా అనుమానం లేనే లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్వేలు కూడా వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పారు. 100% తెలుగుదేశం పార్టీ ఈజ్ విన్నింగ్, వీఆర్ ఫార్మింగ్ ది గవర్నమెంట్. అయితే ఇక్కడ నేను ఫస్ట్ నుంచి నా పోరాటం సిద్ధాంతపరంగా నా పోరాటం, నేను టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అయితే అట్ ది సేమ్ టైం టెక్నాలజీ వల్నరబుల్ కూడా. టెక్నాలజీని మనం మాస్టర్ కావాలి తప్ప టెక్నాలజీకి బానిస కావడమో, టెక్నాలజీని మిస్యూజ్ చేస్తే మనం దానిపైన బలిపశువులు కావడం కరెక్ట్ కాదు. అందుకే దేశంలో మనమే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కూడా పెట్టాం, ఒక వింగ్ పెట్టి అవన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఈవీఎంలు వచ్చిన తర్వాత నిన్న కురేషి మాట్లాడినప్పుడు మీరు చూశారు, ఆయన చాలా స్పష్టంగా, నేను ఆ రోజు నేను మర్చిపోయాను కానీ ఆయన మర్చిపోలేదు, నేను ఆల్ పార్టీస్ని ఆర్గనైజ్ చేసి ఈవీఎంలన్నీ కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది, చేయాలనుకుంటే అనుమానం కూడా వస్తుంది, దీనికి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ కావాలి, మీరు పేపర్ బ్యాలెట్కి పోమంటే వాళ్ళు రిజర్వేషన్ వచ్చి పేపర్ బ్యాలెట్ పేపర్ పోలేమని వయామీడియాగా వీవీప్యాట్కి వచ్చారు. మేము ఇచ్చినాక ఆ వీవీప్యాట్ని డిజైన్ చేసి మేము కూడా చూపించాము. ఒరిజినల్ ఐడియా ఏంటంటే ఓటర్ పోయి ఈవీఎం ప్రెస్ చేస్తే వీవీప్యాట్లో ప్రింటర్లో ఓటు బయట వస్తే ఎవరికి వేసారో చూసుకున్న తర్వాత అది ఆ స్లిప్ అక్కడ కట్ అయినప్పుడు ఇతను చేతితో తీసుకొని బ్యాలెట్ బాక్స్ లేయడం చూసుకొని, అంత మునుపు ఏంటంటే ఈవీఎంలో ఎవరికి ఓటేశారో తెలియకుండా ఓటేసిన పరిస్థితి, ఓటు వేసిన వాళ్ళకు తెలియదు,
తర్వాత ఎవరికి పడిందో తెలియదు ఈ స్పెక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రింటర్ పక్కన పెట్టి ఆ ప్రింటర్లో వచ్చిన తర్వాత అది అతని చేతితో తీసుకొని చూస్తే నమ్మకం ఇప్పుడు ఏంటి పెద్ద డిస్కషన్ 7 సెకండ్లు 3 సెకండ్లు నిన్న కూడా దీన్ని అమలు చేసిన వ్యక్తి మనం నేను చెప్పినటువంటి సిఈసి ఎక్స్ సురేషి అతను కూడా కొంచెం అనుమానం ఉంటే నేను కూడా చూసినప్పుడు ఆ టైంలో టకామని అడు ఓటు ప్రెస్ చేయడం పక్కన చూడడం 3 సెకండ్లు వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు నేను ఈ ఐడియా ఇచ్చాను అప్పుడే ఇచ్చాను కానీ అమలు చేయలేదు ఇప్పుడు ఇది అమలు చేస్తే నష్టం లేదని అందరూ ఒప్పుకున్నారు నిన్న అక్కడ మీటింగ్లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ కానీ ఇద్దరు సిబిసిలు కానీ అందరూ ఒప్పుకున్నారు ఇది ఎవరికి అబ్జెక్షన్ ఉండడానికి అవకాశం లేదు ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నాం ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా మోసాలు చేయాలనుకుంటే తప్ప నువ్వు ఓటేసినప్పుడు ఈవీఎం ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రింటర్లో ప్రింట్ వచ్చినప్పుడు అది తీసుకొని ఇంతవరకు కూడా పేపర్కి ఇచ్చి రూమ్లోకి పక్కన పోయేసి ఆ బూత్లోకి మనం ఓటేసిన వాళ్ళు ఎత్తుకొచ్చి ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందర బ్యాలెట్ బాక్స్లో వేసేవాళ్ళం ఇప్పుడు వాట్ వీఆర్ ఆస్కింగ్ ప్రింటర్లో నుంచి ప్రింట్ ఏది వచ్చింది కాగితం వచ్చింది ఎవరికి వేసినా తెలిసిపోయింది సాటిస్ఫాక్షన్ అయింది దాంట్లో బ్యాలెట్ బాక్స్లు ఏమన్నా ప్రాబ్లం ఉంది ఎవరికి ఇప్పుడు ఉండే సిస్టమ్ కూడా మార్చే పని లేదు ఈవీఎం ఉంటుంది ప్రింటర్ ఉంటుంది దాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఇది ఒక మోడల్ అవుతుంది కొన్ని దగ్గరలో ఈవీఎంలు ఉన్నాయి కొన్ని దగ్గరలో పేపర్ బ్యాలెట్లు ఉన్నాయి ఇది రెంటికి సమాధానం అవుతుంది ట్రాన్స్పరెన్సీ వస్తుంది అకౌంటబిలిటీ వస్తుంది మనం స్పీడ్గా కూడా ఏదైనా కావాలని పెట్టుకోవచ్చు కౌంట్ చేయాలని ఎప్పుడైనా సరే వెరిఫికేషన్లో 100% ఉంటుంది ఇది పెద్ద నష్టం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నిన్ను కూడా ఆయన అన్నాడు ఒకప్పుడు ఒక న్యూస్ పేపర్ అంత బ్యాలెట్ పేపర్ ఉంటే అప్పుడే 24 గంటల్లో మనం కౌంట్ చేయగలిగితే రీకౌంటింగ్తో కూడా చిన్న స్లిప్పులు కౌంట్ చేయడానికి ఎందుకు టైం పడుతుందని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి